హైడ్రా కమిషనర్ రంగనాథ్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్లో చూద్దాం. కొంత అంటే అడ్వర్స్ గా రిపోర్ట్ చేయడం ఉండదు. దీన్ని కూడా నేను ఒకసారి దాని మీద కూడా క్లారిటీ ఇవ్వదలుచుకున్నాను. సో కొన్ని స్ట్రక్చర్స్ మనం ఇంకోటి మీ అందరికీ కూడా మీకు చెప్పాల్సింది, ప్రతి స్ట్రక్చర్ కూడా ఏదైతే గనక అన్ఆథరైజ్డ్ అయితేనే దాన్ని డిమాలిష్ చేయడం జరిగింది. ఎక్కడ కూడా జిహెచ్ఎంసీ పర్మిషన్ హెచ్ఎండిఏ పర్మిషన్ లిస్ట్ కూడా ఇస్తారు మీ అందరికి కూడా. తర్వాత మొత్తం దాదాపు 27-28 స్ట్రక్చర్స్ని డిమాలిష్ ప్లేసెస్లో డిమాలిష్ చేసినప్పుడు ఎక్కడైతే గనక ఆ పర్మిషన్ సపోజ్ ఒకటి పంచాయత్ సెక్రటరీ ఇస్తాడు, ప్రస్తుతం మున్సిపాలిటీ పాత డేట్ తోటి ఇచ్చాడు డిండిగల్ కేసులో, డిండిగల్లో మేము చేసినటువంటి అక్కడ చెరువులు అక్కడ పాత డేట్ తోటి ఇస్తే ఆ పంచాయత్ సెక్రటరీ వాజ్ సస్పెండెడ్, అతను అరెస్ట్ అయ్యాడు. అరెస్ట్ అయ్యాడు తర్వాత దాని మీద ఆ డెవలపర్ ఎవరైతే బిల్డర్ ఉన్నారో ఆ బిల్డర్ మీద కూడా కేసు పెట్టడం జరిగింది. కేసు పెట్టిన తర్వాత అది పర్మిషన్ ఇస్ నో పర్మిషన్ అయినా కానీ కూడా డిమాలిషన్కి ముందు అది ఏది రిజిస్ట్రేషన్స్ జరిగి ఆ బిల్డర్ అమ్మటం జరిగింది అన్నమాట. సో ఇంకొకరు మీకు అమీన్పూర్లో చూస్తాం, అమీన్పూర్లో మన ఈ మధ్య డిమాలిష్ చేశాం. డిమాలిష్ చేసినప్పుడు అమీన్పూర్లో పెద్ద ఎత్తున కూడా గవర్నమెంట్ ల్యాండ్ అన్యాక్రాంతం అవుతుంది, వేలాది ఎకరాలు అన్నమాట. ప్రతి వాళ్ళు వేరే సర్వే నెంబర్ తీసుకొని వచ్చేసి ఈ సర్వే నెంబర్ వీళ్ళు ఉన్న సర్వే నెంబర్ ఏమో వేరుంటుంది, వేరే నెంబర్ ఏమో అదేదో ప్రైవేట్ ల్యాండ్ చూపిస్తారు, కట్టేదేమో ప్రభుత్వ ల్యాండు. వేలాది ఎకరాలు అక్కడ మొత్తం అన్యాక్రాంతం ఆక్రమించుకోవడం జరుగుతుంది. అక్కడ స్థానికంగా పలుకుబడి ఉన్నవాళ్ళు అది అన్ని విధాలుగా కూడా దాని సిస్టమ్స్ను మేనేజ్ చేసుకుంటూ చేస్తున్న దాంట్లో వాటిల్ని కూడా మేము మన డిమాలిష్ చేసేది. సో ఉదాహరణకి ఒక హాస్పిటల్, మన డిమాలిష్ చేసినటువంటి హాస్పిటల్ మీరు చూస్తే కనుక పోయిన సంవత్సరం అది ఆల్రెడీ ఒకసారి డిమాలిష్ అయింది. డిమాలిష్ అయిన తర్వాత అంటే వాళ్ళు ఫస్ట్ ఫ్లోర్ దాకా కడితే డిమాలిష్ చేశారు, మళ్ళా కట్టడం మొదలెడితే కనుక దానికి స్లాబ్స్కి హోల్స్ పెట్టారు. అయినా ఆపకుండా మళ్ళీ మూడోసారి కూడా వాళ్ళు చేసినప్పుడు దానికి ఇది పవర్ కనెక్షన్ అది కరెంట్ కనెక్షన్ డిస్కనెక్ట్ చేయమని చెప్పి కూడా రాసిన తర్వాత వాళ్ళు కోర్టుకు వెళ్ళి మళ్ళీ తీసుకొని వచ్చేసి మొన్న డిమాలిష్ చేసాము. దాంట్లో ఎటువంటి హాస్పిటల్ ఏమీ లేదా ముందు రోజు మేము వెళ్ళి చేసినప్పుడు అక్కడ హాస్పిటల్ లేదు ఏమి లేదు అవన్నీ కూడా వీడియో రికార్డు కూడా చేయటం జరిగింది. అక్కడ బయటికి అది దాన్ని ఒక హాస్పిటల్లో దాంట్లో పేషెంట్స్ ఉన్నారనే విధంగా దాన్ని బయటికి ప్రొజెక్ట్ చేస్తూ దాని వెనకాల మీ అందరూ కూడా మీరు చూడాల్సింది ఏంటంటే ఇవన్నీ చేసేది మామూలు వాడు చేయడు, సామాన్య మధ్యతరగతి వాడు ఒక పేదవాడు ఎవడు కూడా ఇట్లాంటివి చేయడు. ఇది చేసేది అక్కడ వెనకాల ఉండేవాడు బలవంతుడే అక్కడ చేయగలుగుతాడు అనమాట. అది చేసి అతను ఏదైనా కానీ నేను మేనేజ్ చేసుకోగలుగుతాను, అన్ని వ్యవస్థలు నా చేతిలో ఉన్నాయన్నట్టు ఒక ధైర్యం తిమాతుడు చేస్తుంటే అక్కడ అధికారులంతా కూడా దానికి వేగాలు దానికి వెళ్ళంటే దాన్ని ఆ బిల్డింగ్ని డిమాలిష్ చేయడానికి చేసిన అటువంటి ప్రయత్నం గురించి నేను చెప్తాను. సేమ్ అట్లానే అక్కడ అమీన్పూర్లో మీరు చూస్తే ఇంకా అక్కడ కూడా చాలా విల్లాస్ కూడా మనం డిమాలిష్ చేశాం. విల్లాస్ డిమాలిష్ చేసినప్పుడు ఆ విల్లాస్ డిమాలిషన్లో వచ్చినటువంటిది కూడా మనం చూస్తే కనుక అక్కడ ఆల్రెడీ పంచాయత్ సెక్రటరీ అతను సస్పెండ్ అయ్యాడు, ఒక ఆర్ఐ కూడా సస్పెండ్ అయ్యాడు. ఎందుకంటే అవన్నీ కూడా గవర్నమెంట్ ల్యాండ్లో పర్మిషన్స్ ఇచ్చినారని చెప్పేసి కూడా సస్పెండ్ అయ్యాడు. సస్పెండ్ అయిన తర్వాత రిజిస్ట్రేషన్ కూడా ఆపాలని చెప్పి కలెక్టర్ రాస్తే రిజిస్ట్రేషన్స్ కూడా ఆపేశారు. ఆ బిల్డర్ అక్కడ ఉన్నటువంటి అతను మాధవ్ రెడ్డి ఏదో ఉన్నది అతను ఇంకో కోటేశ్వరరావు అని చెప్పేసి వాళ్ళు కొంతమంది వెనకాల వీళ్ళు వెనకాల అక్కడ లోకల్గా అక్కడ ఉన్నటువంటి ఒక పొలిటికల్గా ఉండే అతను వాళ్ళు వీళ్ళందరూ కలిసి మళ్ళీ కోర్టుకు వెళ్ళి రిజిస్ట్రేషన్స్ని అది వెంటనే మళ్ళీ చేసేటట్టు చేస్తే ఒకవేళ రిజిస్ట్రేషన్స్ ఉంటే కనుక బహుశా కొంత ఆగుండేదేమో అంటే తెలిసేది పబ్లిక్కి. బట్ ఆ రిజిస్ట్రేషన్స్ చేయాలనేటటువంటి విధంగా వాళ్ళు మళ్ళీ ఒక ఆర్డర్ తీసుకొని రావడంతో కొంత అక్కడ రిజిస్ట్రేషన్లో జరగటం. మేము డిమాలిష్ చేసే ముందు కూడా అక్కడ ఒక జస్ట్ ఒక హార్డ్లీ ఒక 1 మంత్ ముందో లేకపోతే ఒక లాస్ట్ ఒక 1-2 మంత్స్ ముందు కూడా వాళ్ళు గృహప్రవేశం చేసిన సందర్భాలు కూడా చూసాము. అంటే డ్యూ డెలిజెన్స్ అక్కడ ఆల్రెడీ పంచాయత్ ఆఫీస్కి వెళ్ళి వాళ్ళు నేను వాళ్ళతో మాట్లాడాను, వాళ్ళందరూ కూడా మా ఆఫీస్కి వచ్చారు. ఎవరైతే కనుక నష్టపోయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు చెప్పింది కూడా విని ఆశ్చర్యపోయారు. అంటే వాళ్ళు అమాయకంగా వాళ్ళు ఏంటంటే అక్కడ ఎటువంటి డ్యూ డెలిజెన్స్ చేయట్లేదు. ఒక పంచాయత్ ఆఫీస్కి వెళ్ళి కనుక్కుంటే తెలిసిపోతుంది ఇది ఆల్రెడీ ఇక్కడ గతంలో ఇక్కడ ఏది పర్టికులర్ కొన్ని అరెస్ట్ అయ్యారు లేకపోతే సస్పెండ్ అయ్యారు లేకపోతే ఇక్కడ పర్మిషన్స్ క్యాన్సిల్ చేశారు, దీనికి పర్మిషన్స్ లేవు అని చెప్పిన తర్వాత కూడా వాళ్ళు అంటే అది దాని ప్రయత్నం కూడా చేయలేదు. తర్వాత వాళ్ళు రిజిస్ట్రేషన్ అయ్యి డబ్బు ఇచ్చిన తర్వాత తెలిసినట్టు వాళ్ళు కొంతమంది మా దగ్గర వాపడటం కూడా జరిగిందనమాట. అంటే వాళ్ళు అక్కడ కొంత చేయాల్సినటువంటి కొన్ని ప్రిలిమినరీ ఎంక్వైరీస్ చేయలేదు. బ్యాంకర్స్లో కూడా యాక్చువల్గా అక్కడ చేయాల్సినటువంటి వాళ్ళు బ్యాంకుల్లో వాళ్ళ ఫీల్డ్ వెరిఫికేషన్ టీమ్స్ ఉంటాయి. ఒక బ్యాంక్ లోన్ ఇవ్వాలంటే కనుక ఫీల్డ్ వెరిఫికేషన్ టీం ఉంటారు, ఆ ఫీల్డ్ వెరిఫికేషన్ టీం కూడా తెలిసిపోతుంది. ఇప్పుడు నిన్న నాకు చెప్తున్నారు ఏది భువన్ అని చెప్పేసి మన ఎన్ఆర్ఎస్సి పోర్టల్లోకి వెళ్తే కనుక మనకి ఏ సర్వే నెంబర్లు ఉన్నా కూడా మనకు తెలిసిపోతున్నాము. మీరు ఒకసారి వెళ్ళి మీ సర్వే నెంబర్ కట్టింది ఒక సర్వే నెంబరు చూపించేది ఇంకో సర్వే నెంబర్ అన్నప్పుడు అక్కడికి వెళ్ళి నించొని మనం చూసుకుంటే కనుక అక్కడ అసలు సర్వే నెంబర్ ఇదే కాదా అనేది కూడా చెక్ చేసుకోవచ్చు.
లేకపోతే మినిమం అక్కడ ఒక ఆఫీసులు రెండు మూడు ఆఫీసులు, ఎందుకంటే అక్కడ వ్యవస్థ అక్కడ యాక్ట్ చేస్తుంది, యాక్ట్ చేస్తూ వాళ్ళని సస్పెండ్ చేశారు, సస్పెండ్ చేసి వాళ్ళ మీద యాక్షన్ చేసి పర్మిషన్స్ క్యాన్సిల్ చేసిన తర్వాత కూడా అయినా కానీ కూడా అక్కడ వాళ్ళు పర్మిషన్స్ క్యాన్సిల్ చేసిన తర్వాత పంచాయతీ పర్మిషన్స్, ఉదాహరణకి ఇది ఇది అమీన్పూర్ చెప్పాను కదా, ఇది విల్లాస్ మేము ఏదైతే తీసామో డిమాలిష్ చేసాము, పర్మిషన్స్ క్యాన్సిల్ చేసిన తర్వాత కూడా అతను ఆగకుండా పర్మిషన్స్ క్యాన్సిల్ చేసినా కానీ కూడా ఇంకా ఏది కన్స్ట్రక్షన్ చేస్తూ పోయారు. కన్స్ట్రక్షన్ చేసిన తర్వాత చేస్తూ పోయినా కూడా అతన్ని అంటే ఎటువంటి భయము కానీ ఎటువంటి అంటే ఒక చట్టం ఉన్నది, ఒక వ్యవస్థ ఉన్నది, కట్టడి చేయడానికి ప్రయత్నం చేస్తున్న దానికి ఎవరికి కూడా ఇది లేనప్పుడు అప్పుడు మనం అంటే ఇట్లాంటి వేలాది ఎకరాలు అది గతంలో అయి ఉండొచ్చు లేకపోతే ఇంతకుముందు ఎప్పుడో జరుగుండొచ్చు, బట్ కాపాడనే ఒక ప్రయత్నం ఎప్పుడన్నా మనం చేయకపోతే కనుక హైడ్రా అనేది సంస్థ తీసుకురావడానికి ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని దీన్ని తీసుకొచ్చిందన్నమాట. సో అందుకోసం హైడ్రా బాధితులు అని వీళ్ళు అంటే కనుక హైడ్రా బాధితులు కాదు, మనం ఒకవేళ కనుక ఇవన్నీ చేయకపోతే కనుక సైలెంట్గా ఉన్న సిటీలో ఉన్న కోటి మంది పైన వాళ్ళు వాళ్ళు రేపు మనం ఇదంతా వర్షం పడితే కనుక మొత్తం మనం అంతా మునిగిపోయేది వీళ్ళు, వీళ్ళు బాధితులు అవుతారు. సో వర్షాలు పడితే కనుక మునిగిపోయేది వీళ్ళు, లేకపోతే ట్రాఫిక్ రద్దీ అయితే కనుక సైలెంట్గా భరించుకుంటూ వాళ్ళు ఏది గంటలు గంటలు ట్రాఫిక్లో ఉండి ఏది దాన్ని ఇది ఇంతలే అనుకొని మనం అనుకుంటూ పోయేటటువంటి వాళ్ళు వీళ్ళు బాధితులు అన్నమాట. సో మనం కొంతమందిని మనం వాళ్ళు ఎందుకంటే దీంట్లో ఎస్ తప్పకుండా ఏది వాళ్ళు చేయాల్సిన డ్యూ డెలిజెన్స్ చేయలేదు కాబట్టి వాళ్ళని అంటే మేము వాళ్ళని తప్పట్టట్లేదు, అక్కడ ఆ చేసినటువంటి ఆ బిల్డరు వాళ్ళ మీద కూడా క్రిమినల్ కేసులు పెట్టడం జరుగుతుంది, ఆల్రెడీ కొన్ని చోట్ల జరిగింది, చేసాము, ఇంకా కొంత చేరే వాటిలో చేస్తున్నాం, అంటే ఇన్ఫర్మేషన్ అన్నీ కూడా తీసుకొని చేస్తున్నాం చేస్తూ దీంట్లో అంటే దయచేసి ఇది హైడ్రా అది దీని మీద వ్యతిరేకత అంటే దీన్ని కూడా చూపించేటప్పుడు అది ఓన్లీ కొంతమంది వాళ్ళ వాళ్ళ వెస్ట్రన్ ఇంట్రెస్ట్ సూట్ చేయడానికి కోసం చేస్తున్నారు తప్ప కానీ అంటే సి అక్కడ బలవంతునితో మీరు గనక మీరు మనం ఎదుర్కోవాలన్నప్పుడు వాళ్ళు న్యాచురల్గా రకరకాల పద్ధతులు చేస్తారు. మేము సున్నం చెరువులో కనుక ఎప్పుడైతే కనుక అక్కడ చేసాం మీరు అందరు చూసారు, అక్కడ ఒక వ్యక్తి వెంకటేష్ అనే వ్యక్తి కిరోసిన్ పోసుకొని మొత్తం చేయటం జరిగింది. సో అతను ట్యాంకర్స్ బిజినెస్ చేస్తుంటాడు, అక్కడ ట్యాంకర్స్ బిజినెస్ చేస్తుంటాడు, ఇప్పటికీ మళ్ళీ కంటిన్యూ చేయ మొదలెట్టాడని చెప్పి మళ్ళీ ఏదో మన ఎవరు అన్నారు. సో అంటే ట్యాంకర్ రోజుకి అతను బిజినెస్ దాదాపు లక్ష పైన ఉంటుంది. సో అతను దీన్ని మనం మేము ఎగ్జాంపుల్ చెప్తుంది ఏంటంటే ఎన్కన్వెన్షన్ డిమాలిష్ చేసినప్పుడు ఆ పక్కనటువంటి చాలా గుడిసెలు లేకపోతే చిన్న చిన్న పాకలు ఏమి ఉన్నాయి దాన్ని ఎక్కడ టచ్ చేయలేదు, బట్ ఇక్కడ ఎందుకు టచ్ చేయాల్సి వచ్చింది, ఇక్కడ ఈ వెంకటేష్ అనేవాడు ట్యాంకర్స్ బిజినెస్ చేస్తూ మీరు అక్కడ ఎప్పుడైనా గూగుల్లోకి వెళ్ళి మీరు ఇమేజెస్ చూస్తే కనుక దాదాపు ఒక 20-30 ట్యాంకర్స్ అక్కడ లైన్ అయి ఉంటాయి అన్నమాట, మొత్తం మీరు గూగుల్లో వచ్చినా కూడా చూడొచ్చు. సో అంటే ఇది ఎవడు తీసి అంటే ఎవడు ఇష్టారాజ్యంగా చేసుకుంటూ పోతే కనుక దీన్ని కట్టడి చేయటం ఉండదా. సో దీనికి అతన్ని చెక్ చేయడం కోసమే అక్కడ మనం వెంటనే అది అతని మెయిన్గా అతని బేస్ తోటి ప్లస్ వేరే అన్ఆథరైజ్ స్ట్రక్చర్స్ దాంట్లో అన్ఆథరైజ్డ్ ఉన్నాయి, వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు, పర్మిషన్స్ కూడా క్యాన్సిల్ అయినాయి, వాళ్ళు కోర్టుకు వెళ్ళారు కానీ కోర్టులో ఎటువంటి రిలీఫ్ రాలేదు. సో అవన్నీ కూడా మేము పొందుపరచడం జరిగింది. సో అంటే ఎక్కడ కూడా ఆథరైజ్గా పర్మిషన్ వ్యాలిడ్గా ఉండి చేసామనేటటువంటిది జిహెచ్ఎంసీ పర్మిషన్స్ని పట్టించుకోవట్లేదు, హెచ్ఎండిఏ పర్మిషన్ ఇదంతా కానే కాదు, పర్మిషన్ వ్యాలిడ్ ఉంటే కనుక వాటికి ఇది దాని వైపు మేము దాన్ని డిమాలిష్ చేయటం లేదు. ఏమన్నా అది ఎఫ్టిఎల్లోనూ ఎక్కడన్నా వస్తే కనుక ఎఫ్టిఎల్లో కూడా మీకు మళ్ళీ ఒక్కోసారి మీ అందరికీ కూడా తెలియపరిచేది ఏంటంటే పబ్లిక్ హ్యాబిటేషన్స్ ఎవరైతే కనుక ప్రజలు ఆల్రెడీ ఉంటున్నారో వాటిని ఎక్కడ కూడా మనం టచ్ కూడా చేయట్లేదు, అది ఆల్రెడీ మీకు చెప్పడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం కూడా ఇది చాలా ఏంటంటే చాలా ఇది పబ్లిక్ ఆల్రెడీ ఉన్న వాళ్ళందరినీ కూడా వాళ్ళని మనం ఇబ్బంది పెట్టాలనేది మన అభిమతం కాదు ఆలోచన కాదని స్పష్టమైన ఆదేశాలు కూడా హైడ్రాకి ఇవ్వటం కూడా జరిగిందన్నమాట. సో అంటే ఎక్కడ కూడా ఇప్పుడు ఆల్రెడీ నివాసంగా ఉన్నటువంటి వాళ్ళని వాళ్ళని ఎవరు చేయట్లేదు. మీరు చూస్తే ఏ ఇన్సిడెంట్లో చూసినా మన కుక్కట్పల్లిలో చూసాం, కుక్కట్పల్లిలో చెరువు దగ్గర డిమాలిష్ చేసాం, చేసినప్పుడు అక్కడ కేటరింగ్ చేస్తూ ఆ లేడీ ఒక లేడీ మాట్లాడటం మనం చూసాం. సో వాళ్ళకి యాక్చువల్గా ఆ డిమాలిష్ అయిన మరుసటి రోజు వాళ్ళు ఆ ల్యాండ్ ఓనర్స్ అంతా కూడా మా దగ్గరికి వచ్చారు, ఒక అడ్వకేట్ని తీసుకొని మా దగ్గరకు వచ్చారు, ఆఫీస్కి వచ్చారు. వాళ్ళందరికీ కూడా ముందే ఇంటిమేషన్ ఇచ్చాం, దాదాపు 14-15 మంది వాళ్ళు ఖాళీ చేయించారు. తీసిన 16 స్ట్రక్చర్స్లో ఓన్లీ ఒకళ్ళు ఇద్దరు, నేను అడిగాను వీళ్ళని వీళ్ళ స్ట్రక్చర్లోనే ఎవరైతే కనుక వీళ్ళ ల్యాండ్లోనే పట్టాలండ్ అంటే ఆ చెరువు ఎఫ్టిఎల్లో ఉన్న పట్టాలండి, అతను అడిగారు మీరు ఎందుకు ఇవ్వలేదు ఎందుకు చెప్పలేదంటే అది మేము జరుగుతుంది అనుకోలేదు సార్, మీరు వచ్చి డిమాలిష్ చేస్తారని అనుకోలేదు. అంటే ఆల్రెడీ ముందుగానే ముందస్తు సమాచారం ఇచ్చాం, ఇచ్చిన తర్వాత కూడా కొంతమంది చాలామంది సీరియస్గా తీసుకున్నారు, తీసుకొని తీసేశారు, కొంతమంది సీరియస్గా తీసుకోకుండా దాన్ని ఇది లైట్గా తీసుకొని వాళ్ళు కమ్యూనికేషన్ గ్యాప్ కిందకి సమాచారం చేకరవేటతోటి అప్పటికైనా కానీ కూడా వాళ్ళకి లాస్ట్ టైం ఇచ్చి మొత్తం ఖాళీ చేపించి వాళ్ళ ఇల్లు అక్కడ దాంట్లో లేదు,
వాళ్ళ ఇల్లు అక్కడ చాలా ఇల్లు కూడా ఉన్నాయి. మీరు పుకట్పల్లి చెరువు దగ్గర మీరు చూస్తే ఎఫ్టీఏలో చాలా ఇల్లులు ఉన్నాయి, దేన్ని టచ్ చేయలేదు. మీరు చాలా స్పష్టంగా అయితే తెలుసుకోవాలి. అంటే ఇల్లులు ఉన్నవాళ్ళు, నిన్న చూశాను ఎవరో పెద్దమ్మ పెద్దమ్మ బుచ్చమ్మ అని చెప్పి ఆమె ఆత్మహత్య చేసుకున్నది అని చెప్పి చాలా బాధ అనిపించింది. ఎందుకంటే అరే ఒక పెద్ద ఆవిడ ఇట్లా ఆమె ఏది ఆత్మహత్య చేసుకోవటం అనేది ఇటువంటిది మనం దీనికోసం కాదు, హైడ్రా అనేది ఉద్దేశాల కోసం పెట్టింది కాదు. ప్రభుత్వం ఈ ఉద్దేశంతో ఇది ఈ ఈ లక్ష్యాలతోటి ఈ ఇన్స్టిట్యూషన్ ఫ్లోట్ చేసింది కాదు. ఈ బుచ్చమ్మ అనే ఆమె ఈమె చేసుకోవడానికి కారణం అక్కడ ముగ్గురు ఎవరు ఆడపిల్లలు ఉన్నారు, ఇద్దరికేమో G+1 హౌసెస్ ఇచ్చారు, ఇంకొకళ్ళకి చిన్న ఒక ఖాళీ ప్లాట్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఇవన్నీ కూడా బఫర్ జోన్లో వస్తాయి, వాటి జోన్కి మేము వెళ్ళట్లేదు. కానీ ఎవరో అక్కడ వాళ్ళు అక్కడ ఏమంటారు మాట్లాడేవాళ్ళు ఆ భయాన్ని చూపిస్తూ ఆందోళన చూపిస్తూ హైడ్రా అనేది ఒక బూచిగా చూపించడం అనేది కూడా ఇదే. హైడ్రా అనేది ఒక బూచియో లేకపోతే ఒక ఏది ఇది ఇందాక చెప్తున్నట్టు ఒక గ్రేహంసాగా వెళ్ళి చేసేది కాదు. హైడ్రా అంటే ఒక భరోసా అనేది గుర్తుపెట్టుకోవాలి. ఈ వ్యవస్థల్ని ఇదంతా ఇది నుంచి వర్షాల నుంచి కాపాడటానికి ప్రయత్నం చేస్తున్నటువంటి ఒక ఇన్స్టిట్యూషన్గా తీసుకోవాలి. అంతేగాని దీన్ని బూచిగా ఒక రాక్షసిగా చూపిస్తే కనుక రేపు మున్ముందు మన ముందు తరాలకి మనం మన చెరువుల్ని కాపాడుకోలేము, మన పబ్లిక్ ల్యాండ్స్ కాపాడుకోలేము. ఎందుకంటే ఇట్లాంటి ప్రయత్నం దేశంలో ఎవరు చేయలేదు. కేవలం ప్రభుత్వం చేసినప్పుడు ఈ ప్రభుత్వం యొక్క ఒక మంచి సంకల్పంతో ఇది చేసినప్పుడు ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు దీన్ని మనం చాలా జాగ్రత్తగా నోటీసులు ఇవ్వాల్సిన అవసరం లేదు. వాటర్ బాడీస్లో కనుక స్ట్రక్చర్స్ ఉంటే కనుక నోటీసులు ఇవ్వాల్సిన అవసరం లేదు. అయినా కానీ కూడా వాళ్ళకి ముందుగా చెప్తున్నాం, చెప్పేసి వాళ్ళకి ముందుగా చెప్పి వాళ్ళకి ముందుగా నోటీసులు ఇచ్చి వాళ్ళకి అందరికీ కూడా చాలా స్పష్టంగా క్లియర్గా చెప్తున్నాం మీరు ఇదిగో ఇదని చెప్పి. అయినా ఇంకా కొంతమంది సీరియస్గా తీసుకోకపోతే ముఖ్యమంత్రి గారు మాకు చెప్పడం కూడా చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. చిన్నవాళ్ళు పేదవాళ్ళు లోవర్ మిడిల్ సెగ్మెంట్ ఉంటే కనుక వాళ్ళు ఎవరికి కూడా మనకి సఫిషియంట్ టైం ఇస్తాం. ఒకవేళ కనుక మనకి వాళ్ళు నా టైం ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళు చేయలేదనుకోండి ఇంకో 2 రోజులు ఇద్దాం, పోయేదేం లేదు. తప్పకుండా దాన్ని అంటే ఇప్పుడు మాడిఫైడ్ దీంట్లో కూడా వాళ్ళని ఆ చిన్నవాళ్ళు పేదవాళ్ళు ఉంటే కనుక ఆ స్ట్రక్చర్స్ని ఎక్కడ కూడా మేము చేయము. అది వాళ్ళకి కావాల్సిన సఫిషియంట్ టైం ఇస్తాం. సఫిషియంట్ టైం ఇచ్చి వాళ్ళని వెకేట్ చేసుకునే దానికి కూడా వాళ్ళకి మేమంతా కూడా అక్కడ వాళ్ళకి ఆ పరిస్థితులు వచ్చేటటువంటిగా ఫెసిలిటేట్ చేస్తామని కూడా మేము చెప్తున్నాం. దయచేసి ఏంటంటే హైడ్రాని ఒక భయం కింద ఒక బూచి కింద చూపించడం మానేయాలి. ఫస్ట్ దీనికి చాలా హైప్ ఇచ్చేసి రేపు హైడ్రా వస్తుంది కూల్ చేస్తున్నారు అది చేస్తున్నారు అని కాదు. హైడ్రా అనేది ఒక బాధ్యత, ఒక భరోసా అనేది మళ్ళీ ఒకసారి మీ అందరూ కూడా నేను చెప్పదలుచుకున్నాను. అవునండి అవునండి, హైదరాబాద్ మీరు చెప్పండి, వీల్ టేక్ యువర్ క్వశ్చన్స్. నేను అదే కదా మీకు చెప్పేది. సి మీకు ఇదే నేను అంటుంది, ఆ పర్మిషన్స్ ఉన్నాయని వాళ్ళు అనుకుంటున్నారు. ఆ పర్మిషన్స్ క్యాన్సిల్ అయ్యి సంవత్సరాలు అయిపోయినాయి, సంవత్సరాలు అయిపోయి అది ఆల్రెడీ కేసులు అవుతున్నాయి, సస్పెన్షన్లు అయినారు, కేసులు అయిపోయినాయి, రిజిస్ట్రేషన్ కూడా ఆపించారు. ఎవరిని తప్పట్టాలి? ఆ బిల్డర్ని తప్పట్టాలి. ఆ బిల్డర్ని పట్టుకొని అడగాల్సింది పోయి లేకపోతే డ్యూ డెలిజెన్స్ చేయకుండా మీరు వచ్చి మీరు కొలగొడుతున్నారంటే కనుక అసలు పర్మిషన్ లేని స్ట్రక్చర్ అది. నేను ఇప్పుడు చెప్పేది అదే, ఇప్పుడు మీ అందరికీ పర్మిషన్ ఒకటి. ఇప్పుడు సర్పంచ్ తోటి గడిపేటలో సర్పంచ్ ఇచ్చారు పర్మిషన్, సర్పంచ్ అసలు పర్మిషన్ ఇవ్వచ్చా? లేదు కదా. పంచాయతీ సెక్రటరీ ఇవ్వాలి, అది కూడా ఇప్పుడు యాంటీ డేట్ తోటి 2009 కన్నా ముందు డేట్స్ తోటి ఇచ్చుకొని ఇది ఏ కాగితం అంటే ఆ కాగితం పర్మిషన్ అవుతుందా? అట్లాంటిది ఇది ఇన్వాలిడ్ ఇల్లీగల్ పర్మిషన్ ఇస్ నో పర్మిషన్.